గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శివంపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ్ ఆధ్వర్యంలో సీతారాం తాండాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా రమణగౌడ్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రిని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, పిఎస్సిఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సర్పంచ్లు, నాయకులు, గిరిజనులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ గిరిజన బిడ్డలకు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ తీర్మానం చేసి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ నిన్న పార్లమెంట్ లో గిరిజన శాఖ మంత్రి విశ్వేశ్వర్ దుబే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఏ విధమైన ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ సాక్షి పచ్చి అబద్ధం చెప్పడం జరిగింది. దీన్ని శివంపేట మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ అబద్ధాన్ని నిజం చేయాలి మీరు. ఎందుకంటే గిరిజన బిడ్డలు తెలంగాణ దేశంలోనే తెలంగాణ ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఎక్కున్నారు. వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో సీతారాం తండాలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దిష్టి బొమ్మ తగ్గడం జరిగింది. ఇదే విధంగా నిరంకుశ వైఖరి అవలంబిస్తే శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ఇందా సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.